మీరందరూ నేను కాపాడుకుంటున్న ప్రాణాలు, మీకోసం ప్రాణాలు ఇస్తున్నా అక్కడ. మీరే అడ్డమైన పన్ను బాధ్యత కదా. బసవా, సీనా అమ్మోరికి మొక్కినా దీని తల తెచ్చా అని ఓ కంగారేం లేదండి, మీకేం కాదు. నేను మీ అబ్బాయి ఒకే రెజిమెంట్లో పనిచేస్తాను. నా పేరు కూడా అజయ్నే. అజయ్ ఇక్కడ రావడానికి లీవ్ కూడా అప్లై చేశాడు. కరెక్ట్గా ఈ పెళ్లికి బయలుదేరే ముందు మీ అబ్బాయి ఒక అర్జెంట్ మిషన్కి వెళ్లాల్సి వచ్చింది. పెళ్లి టైంకి వచ్చేస్తాడు. మీకు సాయంగా ఎవరు లేరని మీరేం ఫీల్ అవ్వకండి. అప్పుడు దాకా నేను ప్రసాద్ గారు ఉన్నాగా, పెళ్లి పనులు అన్నీ మేమే చూసుకుంటాం. అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి, మీకేం టెన్షన్ లేదు. రే ఎవరు నువ్వా? లే మాట్లాడుతున్నాను. మాట్లాడుతున్నానని చెప్తున్నాను కదమ్మా. కాశ్మీర్ లోండి మనకు అర్థం కావట్లేదు ప్రసాద్ గారు, ఎండలు అదిరిపోతున్నాయి ఇక్కడ. బాబు వాటర్ బాటిల్ ఇవ్వమా. రండమ్మా, పర్లేదు రండమ్మా, వాటర్ తీసుకోండి రామ్మా. సెంటర్ మాత్రం అదిరిపోయిందండి. పెళ్లి షాపింగ్ ఇక్కడి నుంచి మొదలెడదాం. ఈ సెంటర్ పేరేంటండి? కొండారెడ్డి బురుజ్. పేరు చాలా పవర్ఫుల్ గా ఉందండోయ్. వాస్తు కూడా నీకు బాగా కలిసి వస్తుంది అబ్బాయి. ఏంటి నాన్న, నీకు ఇంకా టెన్షన్ తగ్గలేదా? ఇప్పుడు తగ్గుద్దు చూడు. మీకేం శ్రమ లేదండి. తోరణాల దగ్గర నుంచి మండపాలు, భోజనాలు, బంధువులు, వచ్చేవాళ్ళు, వెళ్లేవాళ్ళు, మధ్యలో ఇలాంటి వాళ్ళు వస్తే అతిథి మర్యాదలు చేసి ఏర్పాట్లకి ఏమాత్రం తప్పకుండా చూసుకుంటాం. నరకటానికి నా మీద ఎత్తని చేయలేదు, వాడిని కత్తిలేదు.
మందలుగా మీదకొచ్చిన చుక్క చెమట పట్టలేదు, నా చుక్క గుండి ఉండలేదు. ఎవడు ఎవరు భయపడేవాడే బేరానికి వస్తాడు. మన దగ్గర బేరాలు లేవమ్మా, నీతో మాట్లాడదాం వచ్చా. యాజ్ ఇట్ ఈస్గా మీరు చేసిన పనికి చంపేయాలరా. ఇన్ఫాక్ట్ చంపేయడం నాకు చాలా ఈజీరా, ఇదే కొంచెం కష్టం. మీరంతా నేను కాపాడుకునే ప్రాణాలరా, మిమ్మల్ని ఎలా చంపుకుంటానరా. మీకోసం ప్రాణాలు ఇస్తున్నావురా, అక్కడ మీరేమో కత్తులు గొట్టలు వేసుకుని ఆడాలి మీద బాధ్యత ఉండకర్లా. మీరు ఎవరు, ఎందుకొచ్చారో, ఎవడు పంపాడో ఏం తెలియకుండానే ఇంత జరిగిందేదో తెలుసుకుంటాంగా. మీ వెనకొంద ఎవరు ఆవిడ ఎందుకు చంపాలనుకుంటున్నారు? అప్పుడు మాత్రం ఇలా ఉండదురో, ఖచ్చితంగా అప్పుడు మాత్రం ఇలా ఉండదురా. చిన్న బ్రేక్ ఇస్తున్నాను, తర్వాత బొమ్మ దద్దరిపోతే.